హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కెస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ మరియు జేఈకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రీవియస్ బిట్స్, టాప్ 70 బిట్స్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఇందులో మనము చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో వచ్చిన వాటిని మనము చూడబోతున్నాము. ఇప్పటివరకు కూడా చాలా వీడియోస్ చేసాం ఫ్రెండ్స్, అంతేకాకుండా మోడల్ పేపర్స్ కూడా చూడడము జరుగుతుంది లేటెస్ట్వి. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మెచ్చాదు, చివరి వరకు చూడండి. చూసాక ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarktutorial.comలో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిలో ఏ యాసిడ్ ఒక బలహీనమైన యాసిడ్? ఆన్సర్ ఆప్షన్ 4, సిట్రిక్ యాసిడ్. ఓకేనా? నెక్స్ట్ 1. ఇంధనంగా ఉపయోగించరు క్రింది వాటిలో దేనిని ఇంధనంగా ఉపయోగించరు? ఆన్సర్ ఆప్షన్ 4, ఆక్సిజన్ని ఇంధనంగా ఉపయోగించరు. సో ఎల్పిజిని మనం గ్యాస్లో ఉపయోగిస్తాము, సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఇది కూడా ఒక రకమైన ఇంధనంగా ఉపయోగిస్తారు. హైడ్రోజన్, ద్రవ హైడ్రోజన్ని ఏరోప్లేన్స్లో ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 1. విశ్వంలో అత్యంత సాధారణంగా దొరికేటువంటి మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, హైడ్రోజన్. హైడ్రోజనే అత్యధిక స్థాయిలో ఉండేటువంటి మూలకం. నెక్స్ట్ 1. తన శక్తి డాష్లో అత్యున్నతమైనది? తన శక్తి డాష్లో అత్యున్నతమైనది? ఆన్సర్ ఆప్షన్ 1, నైలాన్. నైలానే అన్నిటికంటే గట్టిగా ఉండేటువంటి ఒక వస్త్రం, కృత్రిమ వస్త్రంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. మన గెలాక్సీలో భూమి సమీప నక్షత్రము సూర్యుడు మినహా ఏమని చెప్పవచ్చు? అంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి మరొక నక్షత్రం ఏంటి? ప్రాక్సిమా సెంటరీ లేదా సెంచరీ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ 1. బయట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఓకే, ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత కంటే 37 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఫ్రిడ్జ్లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, -12గా ఉంటుంది. నెక్స్ట్ 1. డాష్ చేత విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా రూపాంతరము చెందుతుంది, దేని చేత మరి? సో అంటే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటువంటి ఒక ఏంటి అది, అంటే ఒక మిషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, మిక్సర్ గ్రైండర్. ఓకేనా? విద్యుత్ శక్తిని అంటే మనము విద్యుత్ను వేయగానే అది ఒక యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది. మరి ఇక్కడ విద్యుత్ బెల్ ఏంటి? విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మార్చేటువంటిది. ఓకేనా? దానికి ట్రాన్సిస్టర్ అంటూ ఏం లేదు, విద్యుత్ అయస్కాంతం కూడా ఏం లేదు. నెక్స్ట్ 1. సౌరశక్తి డాష్ మూలం అంటే సౌరశక్తికి ఏంటి మూలము? ఆన్సర్ ఆప్షన్ 4, పై వేవి కూడా కాదు, సౌరశక్తికి మూలము. నెక్స్ట్ 1. క్రింది వాటిలో బలహీనమైన విద్యుత్ వాహకము ఏది? బలహీనము, ఆన్సర్ ఆప్షన్ 1, నిక్రోమ్. ఓకేనా? అత్యంత మరి ఎక్కువగా విద్యుత్ వాహకత కలిగినటువంటి మూలకం ఏది? వెండి ఫ్రెండ్స్. వెండినే అత్యధిక లోహ విద్యుత్ వాహకాన్ని కలిగి ఉంటుంది. తర్వాత కాపర్ 2వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ 1. రవి తన చేతి చప్పట్లతో సుమారు 1 కిలోమీటర్ ప్రయాణం సమయంలో ఎంత ధ్వనిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 3 సెకండ్లు. నెక్స్ట్ 1. దుస్తువులు ఉతికే యంత్రం యొక్క పని సూత్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, కేంద్ర పరాన్ముకిరణము. నెక్స్ట్ 1. బయాలజీకి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఇందులో ఏది పురుగుల మందు? ఆన్సర్ ఆప్షన్ డిటి. నెక్స్ట్ 1. హృదయ కుహరము ప్రకటింకలు చుట్టబడి ఉంటాయి. హృదయ కుహరము డాష్ ప్రకటింకలు చుట్టబడి ఉంటాయి, ఎన్ని జతలు? ఆన్సర్ ఆప్షన్ 2, 12 జతల ప్రకటింకలు చుట్టబడి ఉంటాయి హృదయ కుహరమును. నెక్స్ట్ 1. గ్లైకోజన్ ప్రధానంగా దీనిలో నిల్వ ఉంటుంది, ఎందులో నిల్వ ఉంటుంది? ఆప్షన్ 2, కండరాలలో. నెక్స్ట్ 1. శక్తి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేని ద్వారా పొందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, సూర్యుడి
నుండి. నెక్స్ట్ వన్, డాష్ ఒక అంటువ్యాధి కాదు. క్రింది వాటిలో ఏది అంటువ్యాధి కాదు? ఆన్సర్ ఆప్షన్ 4, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. కలరా, టైఫాయిడ్, కామన్ కోల్డ్ అనేవి అంటువ్యాధుల కిందకే వస్తాయి. నెక్స్ట్ వన్, మానవునిలో అపెండిక్స్ డాష్ అవయవము. ఆన్సర్ ఆప్షన్ 4, మూలాధార అవయవము అనే పేరుతో దీన్ని పిలుస్తారు. అంటే దానితో ఎలాంటి పని అనేది ఉండదు ఫ్రెండ్స్, చిన్నగా ఉంటుంది అది. సో మూలాధారం అన్నట్టు దాంతో ఎలాంటి పని అనేది ఉండదు. అవశేష అవయవంగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, పెన్సిలిన్ మందు ఎవరు కనిపెట్టారు? ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆప్షన్ 4, ఎబోలా డాష్ సంక్రమణ వల్ల కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3, వైరస్ వలన. నెక్స్ట్ వన్, నైట్రోజన్ అగ్రణిత మొక్కలు వేరు ద్వారా ఒక బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఆ మొక్కలని డాష్ అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2, రైబోజియం మొక్కలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, మొక్కజొన్నను ఊక నుండి వేరు చేయడానికి చేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, హ్యాండ్ సిక్కింగ్. నెక్స్ట్ వన్, జియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద తపాలా వ్యవస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, భారతదేశంలో. నెక్స్ట్ వన్, విషువియస్ ఏ రకమైన అగ్నిపర్వతము? ఆన్సర్ ఆప్షన్ 4, ఒక క్రియాశీలకమైనటువంటి అగ్నిపర్వతంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మ్యాప్లో ఏ లైన్ అదే ఉష్ణోగ్రత కలిగిన పాయింట్లను కలుపుతుంది? మ్యాప్లో ఏ లైన్ అదే అంటే ఒకే రకమైన ఉష్ణోగ్రత కలిగినటువంటి పాయింట్లను కలుపుతుంది, అంటే ప్లేసెస్ని కలుపుతుంది. ఆన్సర్ సమోష్ణ రేఖలు. నెక్స్ట్ వన్, ఒరిస్సాలోని అత్యంత ప్రధానమైన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మహానది. నెక్స్ట్ వన్, ఎల్ నీనో ఏ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 1, వాతావరణము. నెక్స్ట్ వన్, నిస్సారమైన నదిలో ఉప్పెన నీటి అలలపై ఎద్దడిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, రివర్ టైడ్. భారతదేశంలో శీతాకాలం నందు క్రింద తెలిపిన ఏ ప్రాంతాలలో సైబీరియన్ క్రేన్లు వస్తాయి? సైబీరియన్ క్రేన్లు అంటే కొంగలు వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1, భరత్పూర్కి. నెక్స్ట్ వన్, భూస్థిర కక్ష యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ 36,000 కిలోమీటర్లు. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, చంద్రగ్రహణము ఏ రోజున ఏర్పడుతుంది? ఆన్సర్ చంద్రగ్రహణము పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ నుండి జంట నగరాలుగా పేరుగాంచిన సికింద్రాబాద్ని ఏ సరస్సు వేరు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, హుసేన్ సాగర్ సరస్సు. నెక్స్ట్ వన్, భారీ పర్వతాల ఆకారంలో ఏర్పడే మేఘాల గుంపు నుండి నల్లటి గరాటు ఆకారంలో వర్గీకరించబడిన ఒక సుడిగాలి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, టోర్నాడోలు. అమెరికా ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశం యొక్క పెద్ద ఆనకట్ట ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, బాక్రానంగల్ ఆనకట్ట. నెక్స్ట్ వన్, భారతదేశ వ్యవసాయంలో ప్రధానమైన రకము ఏంటి? ఆన్సర్ 4, జీవనాధారం అనేది చాలా ముఖ్యమైనవి, ప్రధానమైన పంటలు అంటే ఆహార పంటలు అని అర్థం. నెక్స్ట్ వన్, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్. క్రింది వాటిలో ఏ విజేత మెసిడోనియా అంటే యూరోప్లో జన్మించి బాబిలోన్ అంటే ఆసియాలోని మరణించిన మరియు అలెగ్జాండ్రియా ఆఫ్రికాలో సమాధి చేయబడ్డారు అంటే ఎవరు, ఆ పర్సన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, అలెగ్జాండర్ ది గ్రేట్. ఇతను భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత సో తిరిగి వెళ్తారు, తిరిగి అతని యొక్క సైనికునికి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలన్నింటిని కూడా అప్పగించి సో తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్తున్న సమయంలో బాబిలోనియాలో ఏమవుతుందంటే చిన్న దోమ కుట్టడం వల్ల అతడు మరణించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరణించిన తర్వాత అతని శరీరాన్ని కూడా అలెగ్జాండ్రియా ఆఫ్రికాలో సమాధి చేయబడుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటి ద్వారా ముంబై, కలకత్తా మరియు చెన్నై ఉన్నత న్యాయస్థానాలు స్థాపించబడ్డాయి. ఆన్సర్, భారత హైకోర్టు చట్టము 1861. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుని ప్రభావంతో ఒక బౌద్ధ సన్యాసిగా మారిన వేశ్య ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఆమ్రపాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఉదయగిరి గుహలు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ వన్ ఒరిస్సా. ఏ నగరంలో సూఫీ సన్యాసి మొయినుద్దీన్ చిస్తి దర్గాలిద సమాధి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అజ్మీర్. నెక్స్ట్ వన్, ఎవరి అనుమతి చేత ఆంగ్లేయులు సూరత్లో మొదటి కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, జహంగీర్ యొక్క అనుమతితో. నెక్స్ట్ వన్, పులకేషిన్ టూ ఏ రాజవంశం యొక్క అత్యంత ప్రసిద్ధిగాంచిన పాలకుడు? ఆన్సర్ ఆప్షన్ వన్, చాళుక్యుల యొక్క రాజవంశానికి చెందిన రాజు. నెక్స్ట్ వన్, ఆనంద్ మట్ అనే నవలను ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ వన్, బంకిం చంద్ర చటర్జీ. హంపి ఏ నది ఒడ్డున ఉన్నటువంటి నగరము? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, తుంగభద్ర. నెక్స్ట్ వన్, ఖజురహో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, రుడ్వార్డ్ క్లిప్పింగ్ రుడ్వార్డ్ కింప్లింగ్ ఏ పాత్రను రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ టూ, మోవగ్లీ. నెక్స్ట్ వన్, సున్నాను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, ఆర్యభట్ట. ఇతనుకు మన భారతీయులే సున్నాను కనుగొనడం జరిగింది. బీజాపూర్లోని గోల్ గుంబజోక ఏంటి? ఆన్సర్ ఆప్షన్ టూ, సమాధి. కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరంలో బ్రిటిష్ పాలన క్రింద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ వన్, 1937. నెక్స్ట్ వన్, శాస్త్రీయ సామ్యవాదము వేటిలో అనుసంధానించబడింది? శాస్త్రీయ సామ్యవాదము, ఆన్సర్ ఆప్షన్ ఫోర్, కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలతో అనుసంధానించబడింది. నెక్స్ట్ వన్, ఎవరి పాలనలో మొఘల్ సామ్రాజ్యము భూభాగ విస్తరణ ఉచ్చస్థితికి చేరింది? ఆన్సర్ ఆప్షన్ టూ, ఔరంగజేబ్. పాలిటీ, ఎన్నికల కమిషన్ ప్రతి డాష్ అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నవీకరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ వన్, సో ఆన్సర్ 5 సంవత్సరాలు అంటే ఆప్షన్ టూ ఫ్రెండ్స్, 5 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగము క్రింది అంతిమ సార్వభౌమాధికారం ఎవరిది? ఆన్సర్ ఆప్షన్ టూ, భారత ప్రజలది. భారత రాజ్యాంగంలో అత్యవసర అంశాలకు మూలమైన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, జర్మనీ. నెక్స్ట్ వన్, మేము కబరత్తి వెళ్ళి ఉంటే ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళినట్లు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ టూ, లక్షద్వీప్. అంటే కవరత్తి అనేది లక్షద్వీప్ల రాజధాని. నెక్స్ట్ వన్, మహిళలకు కనీస వివాహ వయసు ఎంత? ఆన్సర్ ఆప్షన్ టూ, 18 సంవత్సరాలు. నెక్స్ట్, ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్, క్రింది వాటిలో భారతదేశపు ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఫారిన్ ఎక్స్చేంజ్కి అతిపెద్ద ఆదాయము? ఆన్సర్ ఆప్షన్ వన్, టీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏది భారతదేశానికి చెందిన అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ సంస్థ? ఆన్సర్ ఆప్షన్ త్రీ, స్నాప్డీల్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, టీసీఎస్. ఏ దేశంలో మొట్టమొదటి మనిషిని చంద్రగ్రహం వైపు పంపించారు? ఆన్సర్ యుఎస్ఎస్ఆర్. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్ పైన ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆ టైంలో ఆనందీబెన్ పటేల్ గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, తమిళనాడు రాష్ట్ర జంతువు ఏది? సో నీలగిరి తాహర్. సో ఫ్రెండ్స్, ఇది 60వ క్వశ్చన్స్కి అది అంటే ఎప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి నేను అప్డేట్ చెప్పడం లేదు. సో ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి వీడియోని మనం ప్రత్యేకంగా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా, ఓకేనా? కరెంట్ అఫైర్స్ని సో జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని, ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ మీకు డీటెయిల్గా కావాలనుకుంటే మనము డైలీ కూడా కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది. ఏ ఛానల్? కొత్త ఛానల్లో ఫ్రెండ్స్ అది, ఓకేనా? షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్లో మనం పెట్టేది ఫ్రెండ్స్ ఇంతకుముందు. సో ఇప్పుడు జాబ్ అలర్ట్స్ ఛానల్ అని కొత్తది క్రియేట్ చేయడము జరిగింది, డైలీ సిఏ అండ్ జాబ్ అలర్ట్స్ ఆర్కే ట్యూటోరియల్. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వింబుల్డన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, టెన్నిస్. క్రింది వాటిలో ఏది అత్యున్నత శాంతి సమయ సైనిక శౌర్య పురస్కారము? అశోక చక్ర. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన క్రీడ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అని ఇచ్చారు ఇక్కడ, బట్ ఆన్సర్ ఆప్షన్ టూ, ఫుట్బాల్ అనేది ప్రపంచంలో చాలా ప్రసిద్ధిగాంచింది. నెక్స్ట్ వన్, క్రింది వాటి ఉదాహరణలో ఏది అవక్షేపణ రాయి? ఆన్సర్ ఆప్షన్ వన్, సున్నపు రాయి. నెక్స్ట్ వన్, డాష్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు ఎవరు? అంటే ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు విదేశాంగ మంత్రిగా ఎవరున్నారంటే ఆప్షన్ వన్, సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. ఇప్పుడు మేబీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా?
నెక్స్ట్ వన్ జనరల్ జనరల్ అవేర్నెస్. క్రింది వాటిలో అత్యున్నత వసూల్లో నమోదు చేయబడిన చిత్రం ఏది? ఆప్షన్ టూ ఏక్తా టైగర్. ఇంకప్పుడు బాహుబలి రాలేదు, సో బాహుబలే ముందు వరుసలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చాక్యార్ క్యూత్ అనేటువంటి ఒక అత్యంత ఆకర్షణీయ నృత్య రూపకము ఏ రాష్ట్రానికి చెందింది? కేరళ. క్రింది వారిలో ఎవరు దుండగులను అణచివేయడంలో సంబంధించిన వారు? ఆన్సర్ ఆప్షన్ టూ క్యాప్టెన్ స్లీమన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ప్రీవియస్ 70 బిట్స్ని చూడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో మాక్సిమం ఇందులోంచి 5 to 10 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆర్ఆర్బీలో ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ క్వశ్చన్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయద్దు, 1-2 సార్లు చూడండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarchitutorial.com లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.